हाय अंडी नमस्ते वेलकम बैक टू सहस्र टेस्ट किचन ఈరోజు వీడియోలో పాలకూర టమాటాని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి పాలకూర అంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా ఇలాగ కర్రీ చేసి పెడితే వదలకుండా తినేస్తారండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి 5 పచ్చిమిర్చిని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి 10 దాకా కరివేపాకు ఆకుల్ని వేసుకోండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత పెద్ద సైజ్ లో ఉండే ఉల్లిపాయల్ని 3 దాకా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇక్కడ నాకు 2 కప్పుల ఉల్లిపాయ ముక్కలు అనేవి వచ్చేయి ఉల్లిపాయలు బాగా మగ్గడానికి 1 టీ స్పూన్ salt వేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ పసుపు వేసుకోవాలి తర్వాత 2 టీ స్పూన్స్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మగ్గనివ్వండి రెండు మీడియం సైజ్ లో ఉండే టమాటాలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇక్కడ నాకు 1 కప్పు టమాటా ముక్కలు వచ్చేయి టమాటాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి టమాటాలు పచ్చుంటే టేస్ట్ ఉండవండి మూత వేసుకొని మీడియం ఫ్లేమ్ లో 3 నిమిషాల పాటు మగ్గనివ్వండి ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి టమాటాలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ వేసుకోకుండానే మనం ఈజీగా మగ్గించుకోవచ్చుండి ఇక్కడ నేను మీడియం సైజ్ లో ఉండే 3 పాలకూర కట్టలను తీసుకున్నాను ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే నాకు 2.5 కప్పుల దాకా వచ్చేయండి పాలకూర ఎప్పుడు తీసుకున్నా ముదరాకు కాకుండా కొంచెం లేతగా ఉండే ఆకును తీసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి పాలకూర టమాటా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మూత వేసుకొని మీడియం ఫ్లేమ్ లో 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ మీకు చూస్తుంటే కనిపిస్తుంది కదండి వాటర్ అనేది రిలీజ్ అయ్యింది అంటే మనకి టమాటాలోని అలాగే ఆకుకూరల్లో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ అనేది ఇక్కడ రిలీజ్ అయ్యిందండి ఇప్పుడు 1/2 కప్ వాటర్ వేసుకుంటున్నానండి నేను ఇక్కడ తీసుకునే పాలకూర ముదరగా లేకుండా కొంచెం లేతగా ఉంది కాబట్టి నాకు ఇక్కడ 1/2 కప్ వాటర్ అనేది నాకు ఇక్కడ సరిపోతుందండి మీరు కొంచెం ముదరాకు తీసుకుంటే కనుక మీరు వాటర్ ని అడ్జస్ట్ చేసుకోండి అలానే ఆల్్రెడీ మనం ఫస్ట్ salt వేసాం కాబట్టి ఇప్పుడు salt చూసుకొని వేసుకో నాకు ఇక్కడ salt సరిపోలేదు నేను కొంచెం వేసుకుంటున్నానండి వాటర్ వేసిన తర్వాత మూత వేయకుండా 10 టు 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వండి మూత వేస్తే కొంచెం లైట్ గా పసర వాసన అనేది వస్తుంది మళ్ళీ పాలకూర తినలేని వాళ్ళు తినరు కదండి అందుకని మూత తీసేసి మీరు ఉడికించుకుంటే పసర వాసన అనేది రాదన్నమాట ఆయిల్ పైకి తెలితే మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టేనండి అంతేనండి చాలా సింపుల్ గా టేస్టీగా ఉండే పాలకూర టమాటాని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసినట్లయితే మీ ఫీడ్‌బ్యాక్ ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్ లో మర్చిపోకుండా తెలపండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇంకెన్నో మంచి రెసిపీస్ కోసం సహస్ర టేస్టీ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థాంక్యూ ఫర్ వాచింగ్